ఇప్పుడు రైతులకి వర్షాలతో అయి బండలేదు. పనపాటంలో ఇప్పుడు 10 టన్నులు అయ్యేది 3 టన్నులే అయ్యింది. 3 టన్నులు అమ్మాలంటే రేటే వస్తుంది కదా. అదే పట్టణంలో అయితే అమ్ముకోవటానికి 10,000 మంది రైతులకి 10 రూపాయలు 20 రూపాయలకే మనకు దొరికేది. అలాంటిది వర్షాల వలన రైతులకి పంట పోయింది. పంట పోయిన దాన్ని ప్రభుత్వం ఎట్లా చేసింది అంటే అది ఏమన్నా ఆయన చేతిలోదా? ఇప్పుడు ఆయన చేతిలో అది కాదు కదా. ఈ ఉల్లిపాయ రైతుల చేతిలో అది వర్షం దెబ్బ కొట్టింది. దానివల్ల ఈయన వచ్చాడు 100 అమ్మింది 150 అమ్మింది. చంద్రబాబు 200 అమ్మలా? చంద్రబాబు ఉన్నప్పుడు ఆయాల 200 150 అట్ట అమ్మాడుగా. అప్పుడు వీడు బ్లాక్లు అమ్మిస్తాడని అనుకున్నారుగా. అంటే ఎవరికి దోసినట్టు వాడు చెప్పుకుంటూ ఉంటారు. పోలీసు వాళ్ళు ఏ మటుకి ఇంకా లంచాల మటుకి మారల. అది కూడా తగ్గిస్తే బాగుంటుంది. అది ఆడదాకా పోయి అరే హెల్మెట్ మర్చిపోయి వచ్చానన్నా వాడిని పీడించి లంచం తీసుకుంటాండి. లైసెన్స్ మర్చిపోయాను అంటే పొరపాటు. రెండోసారి దొరికినప్పుడు మొన్న మర్చిపోయినాను ఇవాళ మర్చిపోయినా ఏందని అంటే అది ఒకే. నీ ఇష్టం వచ్చినట్టు 500 లేకపోతే 400 అయితే అప్పుడు న్యాయంగా ఉంటుందా? నీలాంటి పిల్లోళ్ళు గబక్కని మర్చిపోయి వస్తారు. వాళ్ళని వదిలేయాలిగా. వాళ్ళని పరుగు తీయటంగా పోలీసు వాళ్ళు చేసే పనులు. పోలీసు వాళ్ళు లంచాలు మటుకు మరి అసలు మన చిన్నవాళ్ళు మనం చేస్తే తప్పు, వాళ్ళు పెద్దవాళ్ళు తప్పు చేస్తే తప్పు లేదు. అది ఉండటం మంచిదే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కాడ నుంచే ఏబిసిడీలు మా చింతనంలో ఏబిసిడీలు ఉన్నాయి. నేను చదివిన టైంలో అది ఎంత 61 నా డేట్ ఆఫ్ బర్త్. ఎలిమెంటరీ స్కూల్లో మనం 5వ తరగతి చదివిన కాడ నుంచి 1వ తరగతి నుంచి వాళ్ళు చెప్పి ఏబిసిడీలు కూడా నేర్పేవాళ్ళు అప్పటి నుంచే. ఇప్పుడు 5వ తరగతి వచ్చాక ఇంగ్లీష్ మీడియం పెట్టండి అంటాం కూడా అది బాగల. వాళ్ళ కాడ నుంచి జాయిన్ అయినప్పుడు కాడ నుంచి ఏబిసిడీలు ఒక పక్క, వాళ్ళు ఒక పక్క. ఇక్కడ నుంచే అయితే వాళ్ళకి కూడా నోటేట్ అయింది. ఇప్పుడు ఎక్కడో అంత దూరం ఎందుకలేని ఒక క్వార్టర్ తెచ్చుకున్నప్పుడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ ఒక క్వార్టర్ కోసం మళ్ళీ సాలేదనుకో అడిగి పోవాలంటే పోరు. దానివల్ల ఆ 100 ఇంట్లోకి ఇస్తున్నారు. అవి తీసేటివేమో మరీ తీసేస్తేనేమో రాబడి లేదు. మరి మొత్తం తీసాను. పెద్ద పెద్ద లైసెన్స్ తీసుకొని తాగేవాళ్ళు తాగుతారు. చిన్నోళ్ళు చిన్నయో పెద్దయో తాగుతారు. 1-2 ఇస్తున్నారు, అది సరిపోతుంది. ఇప్పుడు దూరంగా పెట్టడంలో జనవరి తగ్గింది. యాక్సిడెంట్ కానీ కేసులు కానీ పోలీసు వాళ్ళు తింటాం కానీ తగ్గింది. లేకపోతే వీళ్ళు కొద్ది కేకలు వేసుకునే వాళ్ళకి వీళ్ళు ఆడదాకా తీసిపోయి ఉండే వాడు తింగుతాల్లా ఉండే వాడు తింగుతున్నారు లేదా వాళ్ళ దగ్గర. అట్నే పోలీసు వాళ్ళు అరికట్టడం ఈ హెల్మెట్ను గురించి లేకపోతే లైసెన్స్ల గురించి చాలా మంది ఇబ్బంది పడతారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.